హాయ్ నమస్తే, నేను మీ నాగరాజు. వెల్కమ్ బ్యాక్ టు సునీత లాస్ట్. నేను ఈరోజు నేను వెరైటీ ఆవకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను, రొయ్య ఆవకాయ. నేను చాలా రోజుల నుండి కూడా రొయ్య ఆవకాయ పచ్చడి చేయాలని అనుకుంటున్నాను, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను మీకు ఆ రొయ్య ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఈ ఆవకాయ పచ్చడికి మంచిగా వచ్చేటట్లు మీకు మంచి మంచి టిప్స్ చెప్తాను నేను. మనం ఇప్పుడు ఈ రొయ్యల ఆవకాయ కోసము నేను ఒక 2 kgs అండి ఇది క్వాంటిటీ. 2 kgs అంటే మనకి మొత్తం కట్ చేసేటప్పటికి వేస్టేజ్ అంత పోను. నెట్ వెయిట్ మనకి 1 kg కానీ 1 kg 100 grams కానీ వస్తుంది ఈ ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ ఆవకాయ కోసం స్పెషల్గా ఉంటుందండి. మనం ఏ ఫ్రాన్ అంటే ఆ ఫ్రాన్ వాడకూడదు. ఇది వచ్చేసి మనం దీన్ని మ్యాట్ రొయ్య అంటారు. సముద్రపు రొయ్యలు ఇవి, మ్యాట్ రొయ్య సముద్ర నీళ్ళలో దొరుకుతుంది. ఇదైతే ఆవకాయకి ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి. ఇది దొరకని వాళ్ళు ఆల్టర్నేట్గా మామూలు రొయ్యలైనా వాడుకుంటారు, కానీ ఈ సైజు ఫ్రాన్ అయితేనే మనకి ఆ రొయ్య ఆవకాయకి ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి అలాగే పసుపు అండి ఈ రెండు వేసి మనం వీటిని క్లీన్ చేసేసుకుందాము. కొద్దిగా వాటర్ పోసేసి కడిగేస్తాను. నేను సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వచ్చేసి మనకి ఇది క్రిస్టల్ సాల్ట్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఈ ఆవకాయ పచ్చళ్ళలోకి వాటిల్లోకి ఈ సాల్ట్ మామూలు సాల్ట్ కంటే కూడా ఈ క్రిస్టల్ సాల్ట్ వేసుకో, అందుకోసం టేస్ట్ కూడా మనకి డిఫరెంట్ కనపడుతుందండి. నేను దానికోసం ఇది వేస్తున్నాను. ఫస్ట్ దీంట్లో వరకు నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఉడికించడం కోసం, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను వీటిని ఉడికిస్తానండి. మనం ఇప్పుడు ఈ రొయ్యలు ఉడికించుకోవాలండి. మనం ఫస్ట్ ఆయిల్లో ఉడికించట్లేదు. ఇది 2 రకాల చేసుకోవచ్చు. ఇట్లా నేను ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆవకాయకి రొయ్యి ఉండదు చూసారా, సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అందుకోసం నేను ఫస్ట్ లైట్గా అంటే మనకి అంటుకోకుండా ఉండటం కోసం లైట్గా ఒక చుక్క ఆయిల్ వేస్తున్నాను. వేసి అన్నీ కూడా దాంట్లో వేసేస్తున్నాను. దీంట్లో మనకి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా పోయేదాకా నేను ఉడికిస్తాను వీటిని. ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అంటుకుంటుంది లేకుంటే గమనించుకుంటూ ఉండాలి. ప్రాణం అనేది సాఫ్ట్గా వస్తుంది రొయ్య, వచ్చి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువసేపు ఆయిల్లో కూడా ఈ రొయ్యలు వేయించామంటే గట్టిగా అయిపోతుంది రొయ్యి, సాఫ్ట్గా ఉండదు. మనకి చక్కగా మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి, మొత్తము చక్కగా వచ్చేసేసింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బాండి పెట్టుకున్నాను, దాంట్లో మనము కిలో ఫ్రాన్స్ కాబట్టి నేను ఒక 1/2 kg దాకా ఆయిల్ వేస్తున్నానండి. 1/2 kg పడుతుంది, ఈజీగా పడుతుంది. చాలా పోతే తర్వాత కూడా మనం కాసి వేసుకోవచ్చు. మోస్ట్లీ వేరుచేన నూనె అయితే ఇంకా మంచిది. మనకి ఆయిల్ వేడైందండి. మనం ఇందాక ఉడకబెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, ఈ రొయ్యలు మొత్తము ఆయిల్లో వేసేస్తున్నాను. ఆయిల్లో వేయించుకోవాలి మళ్ళీ మనం. మొత్తం వేసేసుకోవచ్చండి. ఇవి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ రొయ్య వచ్చేటప్పటికి లోపల వచ్చేసి ఉడకదు, బయట వచ్చేసి కలర్ వచ్చేస్తుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes వేయించుకోవాలి. మనం ఇక్కడ కరెక్ట్గా వేయించుకుంటే మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి, 2 or 3 months కూడా నిల్వ ఉంటుంది. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముఖ్యంగా మనం ఈ రొయ్య ఆవకాయ చేసుకోవడానికి ఫ్రెష్ ఫ్రాన్స్ అయితే నిల్వ కూడా పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందండి. ఓకేనండి, మనకి ఇంకా తీసేసుకోవచ్చండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇది ఎక్కువగా కూడా వేయించుకోకూడదు, గట్టి పడిపోతుందండి, ముక్క గట్టి అయిపోతుంది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసేసుకోవచ్చు. అన్నీ కూడా గిన్నెలోకి తీసేసానండి. ఇప్పుడు మనము అదే ఆయిల్ని బాండిల్ పెట్టుకుని అదే ఆయిల్ ఉంచానండి. ఇప్పుడు దాంట్లో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 spoons వేస్తున్నాను. దీన్ని బాగా వేయించుకోవాలి, మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ధనియాల పౌడర్ అండి, ఇది కూడా 2 tsp వేస్తాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ క్వాంటిటీ. ఇది కూడా వేయించుకుంటున్నాను. అలాగే గసగసాలు అండి, గసగసాల పేస్టు, ఇది 1 tsp అయితే సరిపోతుంది. మనకి ఇది నీ సువాసన కంట్రోల్ చేస్తుందండి. ఇది కూడా వేయించుతున్నాను. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అండి ఇది, ఇది కూడా వేస్తున్నాను.
అలాగే గరం మసాలా. ఇది మన హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది ఒక 2 స్పూన్లు వేసాను అది కూడాను. ఇది మొత్తం మనం వేసేసుకున్నాము. దీన్ని ఆఫ్ చేసేసుకుంటాను నేను. ఇప్పుడు మనం ఇంత అక్కడ ఆయిల్లో వేయించుకున్న రొయ్యలు అండి ఇవి. ఇవి దీంట్లో వేసేస్తున్నాను నేను. మనం మొత్తం దీన్ని ఇట్లా కలుపుకుంటున్నాను. మనం స్టవ్ ఆపుకొని ఇవంతా కూడా ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి. ఇది మనం చల్లారిన తర్వాతే కారము కలుపుకోవాలి. ఆవపిండి కూడా వేస్తాను. ఆవపిండి కూడా మనకి వేడి వీడిలో వేస్తే చేదుగా ఉంటుంది. అందుకోసం చల్లారిన తర్వాత నేను దాంట్లో కలుపుతాను. మనం ఇప్పుడు ఈ వేడి మీదే దీంట్లో కల్లుప్పు కూడా వేసేస్తున్నానండి. ఇది కల్లుప్పుని మనము మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఈ వేడి మీద వేస్తే ఈజీ కరిగిపోయి ముక్కకు పడుతుంది. ఫస్ట్ మనము ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి దీన్ని తక్కువ వేసుకుందాం. లాస్ట్లో కావాలంటే ఫైనల్గా కారం అన్ని వేసిన తర్వాత కూడా చూసుకొని కలుపుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఇదంతా కూడా చల్లారే వరకు పక్కన పెట్టేస్తాను. చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఆవపిండి వేస్తున్నానండి. మనం ఆవాలు ఫ్రెష్ ఆవాలని లైట్గా వేయించుకొని ఆవపిండి చేసుకున్నాను. దీన్ని వేస్తున్నాను. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే చూసి వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుందండి ఆవపిండి. అందువల్ల నేను ఎక్కువ వేసుకోవట్లేదు, తగ్గించి వేసుకుంటున్నాను. కాదు గ్రేవీ ఇలాగా ఎక్కువ కావాలనుకున్న వాడు కొంచెం వేసుకోవచ్చు. నేను దీంట్లో ఆయిల్ కూడా కొద్దిగా తీసి పక్కన పెట్టున్నాను. లాస్ట్లో కలుపుతాను ఆయిల్ని. అలాగే కొద్దిగా నేను నిమ్మప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను నేను నిమ్మప్పు. అలాగే ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ముందు మనకి క్వాంటిటీలో ఒక 75 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. కేజీ రొయ్యలు కాబట్టి కొంచెం లేదు, కొంచెం మనకి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు వేసుకోయండి, ఇబ్బంది ఏం లేదు. మనం ఆవకాయ అనేది మనం కారం కోసం తింటాము, నోటికి బాగుంటుందండి కారం కారంగా. అందువల్ల కొంచెం ఎక్కువ వేసుకుందాం. సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి హోమ్ మేడ్ ఆవకాయ. బయట బజార్లో వద్దండి, మనకు అంత హైజెనిక్గా ఉండదు. ఇప్పుడు నేను ఇందాక అక్కడ పక్కన పెట్టుకున్నానండి ఆయిల్, అది కూడా వేసేసుకుంటాను. ఆయిల్ అంతా కూడా కారం పీల్ చేసింది. నేను ఎక్కువ అయిద్దామని కొంచెం సైడ్ పెట్టుకుని ఉన్నాను. చూడండి మనకి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము కారము ఉప్పు అన్నీ కూడా సరిపోతుందేమోనని. అయితే ఇది 1 or 2 డేస్ తర్వాత తింటేనే బాగుంటుందండి. ఈరోజుకి ఈరోజు అంత మనకి ఉండదు. ఎందుకంటే ఈ రొయ్య కూడా ఇప్పుడు మనం వేసిన ఏవైతే ఉన్నాయో అన్నీ ఆవకాయకి సంబంధించిన అన్ని పదార్థాలు, వాటిలో బాగా ఇవన్నీ ఆవకాయ ఇదంతా కూడా మగ్గాలండి. మగ్గితే అప్పుడు మనకి టేస్ట్ వస్తుంది, ఆవకాయ వరకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను నిమ్మరసం వేసుకుంటున్నానండి. నిమ్మరసము మనం టేస్ట్ చూసుకొని వేసుకుంటూ ఉండాలి. చిన్న సైజు నిమ్మకాయలు 2 పిండానండి నేను. మనకి పులుపు చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అయిపోయిందండి, ఫ్రాన్స్ పికిల్ రెడీ అయిపోయిందండి మనకి. ఈ రొయ్యావకాయ వైట్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ హోమ్ మేడ్ రొయ్యావకాయ. మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. అంతవరకు సెలవు.